ప్రతి ఇయర్ నేను పరేడ్ గురించి మా పేరెంట్స్ ద్వారా తెలుసుకున్నప్పుడు మాకు ఈ ఛాన్స్ ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని. ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బట్ స్టార్టింగ్లో కొంచెం డౌట్ ఉండేది మేము చేయగలమా లేదని, కానీ ఇప్పుడు ఆ డౌట్ లేదు. వీళ్ళ ఆత్మస్థైర్యం చూశాక ఏదైనా చేసి వీళ్ళలో ఇంకా ఆత్మస్థైర్యాన్ని పెంచాలన్న ఒక భావం వచ్చి 15th August వస్తూ ఉండగా వీళ్ళ చేత పరేడ్ ఎందుకు చేయించకూడదు అని స్టార్ట్ చేశాం. చాలా ఛాలెంజెస్ వచ్చాయి. ఒకరోజు కాలు ఎత్తితే ఒకరోజు కాలు ఎత్తరు, ఒకరోజు కాలు పట్టుకొని చూపించాల్సి వచ్చింది. ఎట్లయినా కష్టపడి 15th August నాడు చక్కగా చేయించాము. ఆ రోజు అది అలా అంత బాగా వాళ్ళు చేశాక ఇది ఇక్కడితో ఆగకూడదు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని సిడీని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపిస్తే అక్కడి నుంచి అప్రిసియేషన్ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చాక చాలా రకాలుగా ఛాలెంజెస్ విమర్శలు కూడా వచ్చాయి. వీళ్ళు బ్లైండ్ కదా, ఒకళ్ళకొకళ్ళ కాళ్ళల్లో కాళ్ళు పడినా లేకపోతే కనపడక ఏదన్నా మిస్టేక్ జరిగినా పడిపోతే మొత్తం లైన్ అంతా పడిపోతుంది భయపడ్డారు. కానీ 2-3 రోజులు అక్కడ రిహార్సల్స్ చేశాక చూసిన వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు, అట్లా ఆశ్చర్యపోయారు. మేము అలా బ్లైండ్స్ అనే ఫీలింగ్ లేకుండా యూనిఫామ్లో పరేడ్ చేయడం అంటే ఐ ఫీల్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ.